Hi friends, welcome to Gauri Smart Channel. So, heroes manu reasoning learning non-verbal series lo bagunga water image. So, already manu mirror image nechukunnam ibidu water image. Ante inkem ledhu oka vastuni manu addamlo chuste danni water image antaru. Ade vastuni manu nelalo chuste danni mirror danni water image antaru. Oka vastuni addamlo chuste danni mirror image antaru. Ade nelalo chuste danni water image antaru. Udaharanaki manu ఒక అద్దం ముందు నించుంటే మన ఎడమ చేయి అద్దంలో కుడిచేలా కనబడుతుంది, మన కుడి చేయి అద్దంలో ఎడమ చేయిలా కనబడుతుంది. అదే వాటర్లో మనం నించుని చూస్తే మన ఎడమ చేయి ఎడమ చేయిలా కనబడుతుంది, మన కుడి చేయి కుడి చేయిలాగా కనబడుతుంది. కాకపోతే తేడా ఏంటంటే తల కిందలుగా కనబడతాం మనం. సో నేలలో మనం తల కిందలుగా కనబడతాం, అద్దంలో మనం ఎలాగైతే ఉంటామో అలాగే ఉంటాం. సో ఆ చిన్న తేడా గమనిస్తే చాలు. మీరు ఒక బొమ్మకి రైట్ సైడ్ ఒక గీత గీసుకుని అక్కడ అద్దం ఉన్నట్టు ఊహించుకుని ఆన్సర్స్ పెడితే అది మిర్రర్ ఇమేజ్. బొమ్మకి కిందన గీత గీసుకుని దాని కిందన ఒక బొమ్మ ఉన్నట్టు ఊహించుకుని చెప్తే అది వాటర్ ఇమేజ్. అంతే తేడా, ఇంకేం లేదు. ఈ చిన్న తేడా ఎవరైతే గమనిస్తారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ వస్తాయి. అయితే ఇప్పుడు వాటర్ ఇమేజ్లో మనకి బీని వాటర్లో చూస్తే బిగానే కనబడుతుంది, సీని వాటర్లో చూస్తే సీలాగా కనబడుతుంది, డీని వాటర్లో చూస్తే డీలానే కనబడుతుంది, ఈని వాటర్లో చూస్తే ఈలానే కనబడుతుంది, హెచ్ని వాటర్లో చూస్తే హెచ్లానే కనబడుతుంది, ఐని వాటర్లో చూస్తే ఐలాగే కనబడుతుంది, కేని వాటర్లో చూస్తే కేలానే కనబడుతుంది, ఓని కూడా వాటర్లో చూస్తే ఓగానే కనబడుతుంది, ఎక్స్ని కూడా వాటర్లో చూస్తే ఎక్స్గానే కనబడుతుంది. సో మీరు మిర్రర్ని కిందని పెడితే, అంటే వాటర్లా మిర్రర్ మీరు పెడితే సో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో అంటే ఇప్పుడు బీ కింద నేను మిర్రర్ పెడితే నాకు సో అది వాటర్లోనే ఫీల్ అయితే బి బీలాగా కనబడుతుంది, సిసిలాగా కనబడుతుంది, డీడీలాగా కనబడుతుంది. అంటే ఏంటంటే మారదన్నమాట. సో ఎందుకంటే తిరగబడుతుంది. జస్ట్ మీరు ఒక కాగితాన్ని రాసుకొని దానికి నూనె రాసి దాని మీద బీ రాశారనుకోండి, దాన్ని తిరగవేయండి, అది మళ్ళీ బీలాగే ఉంటుందన్నమాట. సో మారదన్నమాట. సో ఈ విధంగా అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా నెంబర్స్ని వాటర్లో చూస్తే ఎలా ఉంటుంది, జీరోని వాటర్ మీద జీరోలాగా ఉంటుంది, వన్ మారిపోతుంది. చూడండి వన్ ఎలా మారుతుందో, టూ మారుతుంది, త్రీ. సో త్రీ పైన చిన్నది కింద పెద్దది ఉన్నది కనుక వాటర్లో పైన పెద్దది చిన్నది కింద ఉంటుంది. ఫోర్ చూసారా వాటర్లో ఎలా కనబడుతుందో, నెక్స్ట్ ఫైవ్ చూసారా ఫైవ్ టూ లాగా కనబడుతుంది, టూ ఫైవ్ లాగా కనబడుతుంది. నెక్స్ట్ సిక్స్ నైన్ రివర్స్లా కనబడుతుంది, సెవెన్ చూడండి ఎలా కనబడుతుంది, ఎయిట్ మళ్ళీ ఎయిట్ లాగా కనబడుతుంది, నైన్ సిక్స్ లాగా కనబడుతుంది, సిక్స్ నైన్ లాగా, సిక్స్ నైన్ రివర్స్ లాగా, నైన్ సిక్స్ రివర్స్ లాగా కనబడుతుంది. ఇక ఏబీసీలు ఎలా కనబడతాయో చూద్దాం. సో చాలా క్లియర్గా ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడే మీ ఇమాజినేషన్ చేసుకోండి, వాటర్లో మీరు చూసినట్టు ఇంకేమీ లేనట్టు అలా ఇమాజిన్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. ఏ వాటర్లో చూసారా రివర్స్ ఏ వచ్చింది, బి వాటర్లో బి వచ్చింది కాకపోతే పైన పెద్దది కిందన చిన్నది, సి డి డి డీలాగా ఉంది, ఈలాగా ఉంది, ఎఫ్ మారింది, జి చూసారా ఎలా వచ్చింది, హెచ్ మళ్ళీ హెచ్లాగా ఉంది, ఐ ఐలాగా ఉంది, జే మారింది, కే మళ్ళీ కేలాగా ఉంది, ఎల్ మారింది, ఎం చూసారా ఎం డబుల్ జీ అయిపోయింది, ఎన్ మారింది, ఓ మళ్ళీ ఓలాగా ఉంది, పి మారింది, క్యూ మారింది, ఆర్ చూసారా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఎస్ టి యు వి డబ్ల్యూ మళ్ళీ ఎం అయిపోయింది, ఎక్స్ వై జెడ్. ఇప్పుడు స్మాల్ లెటర్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. వాటర్లో చూసారా ఏ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి బాగా, బి బి పి అయిపోయింది. అంటే ఏం లేదు వాటర్ని దాన్ని బి నేను సో ఒక నూనె రాసిన కాగితం మీద నేను రాస్తే బి రాస్తే ఆ నూనె తిరిగి కాగితాన్ని కిందకి ఇలా బోర్లిస్తే పీలా అయిపోతుంది, కావాలని మీరు ట్రై చేయొచ్చు. సిసి డి అనేది పి అయిపోయింది, ఈ మళ్ళీ సి అయిపోయింది, ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ మళ్ళీ ఓ మళ్ళీ ఉంది, ఓలా ఉంది, పి అనేది బిలా ఉంది, క్యూ అనేది డీలా ఉంది, ఆర్ అనేది సో ఎస్ టి యూ వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఈ విధంగా సో లెటర్స్ని నెంబర్స్ని వాటర్ ఇమేజ్ ఈ విధంగా చూసాము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు దీన్ని వాటర్లో నేను చూస్తే నాకు ఎలా కనబడుతుంది. సో సేమ్ మిర్రర్ని కింద పెట్టావు అనుకోండి, మిర్రర్ని ఇందాలు పక్కన పెట్టి సరే కిందని పెడితే సో పైకి ఉంటుంది అన్నమాట. అంటే ఆప్షన్ బి. ఇప్పుడు ఈ రెండు చూడండి, దగ్గర కిందని పెడితే కిందని పెట్టి మళ్ళీ పై పెడితే అదే వస్తుంది అన్నమాట. ఒకటే మీరు ఏదైతే ఆన్సర్ అనుకున్నారో దాన్ని దాని కింద పెట్టి మళ్ళీ ఇలా పైకి ఇలా అనండి. సో పైకి ఎలా అంటే ఉల్టా ఫల్టా అంటే అప్పుడు చేస్తే మీకు వస్తుంది. నెక్స్ట్
దీన్ని వాటర్లో చూస్తే ఆ అడ్డగీత అన్న అడ్డగీతగా ఉంటుంది. సో దీన్ని నిలువుగా వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఇప్పుడు ఈ పైకి వెళ్ళిన కనుక కిందకు ఉంటుంది, కింద కనుక పైకి వెళ్తుంది. సో కింద పైన, కింద పైన అనేది మనకి ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇప్పుడు దీన్ని వాటర్లో చూస్తే కిందన, అంటే ఇక్కడ కిందన ఖాళీ కనుక మనకి పైన ఖాళీ ఉండాలి. సో సి కానీ డి కానీ. తర్వాత లెఫ్ట్ రైట్ మారవు కనుక లెఫ్ట్ ఖాళీగా ఉండాలి, రైట్ డార్క్ ఉండాలి. సో లెఫ్ట్ ఖాళీగా ఉంది, రైట్ డార్క్ ఉంది. సో ఆన్సర్ సి. చూడండి క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు కిందన ఖాళీ ఉంది కదా, మనం వాటర్లో చూస్తే పైన ఖాళీ ఉంటుంది. లెఫ్ట్ రైట్ మారవు ఎందుకంటే మీరు మళ్ళీ దాన్ని బోర్లిస్తే ఎదురావాలి కనుక. లెఫ్ట్ ఇక్కడ ఖాళీ ఉంది, సో అక్కడ కూడా లెఫ్ట్ ఖాళీగా ఉండాలి. రైట్స్ ఇక్కడ డార్క్గా ఉంది, సో రైట్ అక్కడ కూడా డార్క్గా ఉండాలి అదనమాట. నెక్స్ట్. సో క్లియర్గా ఇది మనం ఎవరైనా చెప్తారు. సో ఆన్సర్ బి. నెక్స్ట్, కింద రెక్టాంగిల్ ఉంది, సో అక్కడ పైన రెక్టాంగిల్ రావాలి. సో పైన రెక్టాంగిల్ ఒకటే ఉంది కనుక ఆన్సర్ డి. చాలా ఈజీ ఉన్నాయి వాటర్ ఇమేజెస్. నెక్స్ట్, ఇప్పుడు వాటర్ ఇమేజ్ కనుక లెఫ్ట్ సైడ్ మనకి ఈ త్రీ డాట్స్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ ఎక్కడ ఉన్నాయి? సి. అంతే, ఎందుకంటే మనకి ఈ ఎడం వైపు మూడు ఉన్నాయి కనుక కింద కూడా ఎడం వైపే మూడు రావాలి. సో ఎడం వైపు మూడు రావాలంటే మనకి ఏం వస్తుంది? సో ఆన్సర్ సి అయితేనే వస్తుంది, ఎందుకంటే దాన్ని మీరు ఉల్టా ఫల్టా చేస్తే మీకు అలాగే వస్తుంది అన్నమాట. సో ఆన్సర్ సి. చిన్న లాజిక్, అన్ని చిన్న చిన్న లాజిక్స్తో మనం ఈజీ చెప్పచ్చు. నెక్స్ట్, కిందన మూడు లైన్ నాలుగు లైన్లు ఉన్నాయి. సో పైన మనకి నాలుగు లైన్లు రావాలి. పైన నాలుగు లైన్ రావాలంటే సి ఇది కూడా. నెక్స్ట్, ఏరో మార్క్ అటు సైడ్ వెళ్తుంది. సో వాటర్లో ఏరో మార్క్ ఏంటంటే మనకి ఎటువైపు వెళ్తుంది? పైన రైట్ సైడ్కి మధ్యలో వెళ్తుంది. సో ఇప్పుడు కిందన ఏంటి? కింద రైట్ సైడ్కి మధ్యలో వెళ్ళాలి, కింద రైట్ సైడ్కి మధ్యలో వెళ్ళాలి. సో కింద రైట్ సైడ్కి మధ్యలో వెళ్ళాలి అంటే బి. అంతే అయిపోయింది. ఆ విధంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్, ఏరో మార్క్ ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏరో మార్క్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిందకి వెళ్ళాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిందకి వెళ్తే అదే మన ఆన్సర్. సో ఏ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, కింద నల్లగా ఉంది, దాని కొంచెం పైన ఉంది. మనకి ఇప్పుడు రివర్స్ అవ్వాలి కనుక పైన నల్లగా ఉండాలి, దాని కింద తెల్లగా ఉండాలి. పైన నల్లగా ఉండాలి, దాని కింద తెల్లగా ఉండాలి. సో అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ అవుతుంది. బి రాంగ్, డి రాంగ్. ఇప్పుడు రెండు ఈజీక్వల్టీలు ఉన్నాయి కదా, సో రెండు ఈజీక్వల్టీలు అదే విధంగా ఉండాలి వాటర్ ఇమేజ్లో, ఎందుకంటే మారదు కనుక ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ మనకి వాటర్ ఇమేజ్ కనుక ఆ సి ఉంది కదా, సి అనేది సిగానే ఉంటుంది, మనకి చూసుకున్నాం కదా సి లెటర్. సో ఇక్కడ అంటే సి అలాగే ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్స్లో మనకి సి అలాగే ఉన్నవి ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఉంది కనుక ఆప్షన్ వన్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అనేది కింద ఉంది, అంటే మనకి ఆప్షన్లో పైకి ఉండాలి. పైకి ఉందంటే అది ఆప్షన్ సి. సి అనేది ఆన్సర్ రైట్. నెక్స్ట్, కింద డార్క్గా ఉంది మనకి ఇచ్చిన క్వశ్చన్లో, అంటే పైన డార్క్గా ఉండాలి. పైన డార్క్గా ఉన్నవి ఏంటి? ఏ ఒకటి ఉంది, డి కొంది, అంటే బి రాంగ్. సో బి రాంగ్ అండ్ సి రాంగ్. ఇప్పుడు ఏ అవుతుందా డి అవుతుందా చూడాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడే ఉండాలని అనుకున్నాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏలో ఉందా డిలో ఉందా? సో డిలో ఉంది కనుక ఆన్సర్ డి. సో ఏ కూడా రాంగ్, అంటే ఆన్సర్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, మనకి ట్రయాంగిల్లో రైట్ సైడ్ డార్క్గా ఉంది, సో ఆన్సర్లో కూడా రైట్ సైడే డార్క్గా ఉండాలి. సో అంటే ఇది మారదు. సో సేమ్ ఎలాగైతే ఉందో ఫిగర్ అదే ఫిగర్. సో ఆన్సర్ సి. ఆన్సర్ సి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి సి అండ్ ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది కనుక ప్రాబ్లం లేదు కనుక ఈ ఫిగర్ కొద్దిగా కష్టం అనేది ఫీల్ అవ్వద్దు, చాలా ఈజీ. లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్
బాటంలో ఉండాలి. లెఫ్ట్ సైడ్ బాటంలో ఉండాలంటే ఏ ఒకట ఉంది. సో ఆన్సర్ ఏ అంతే. చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కింద మనకి ఇంటూ పెంటాగోనల్ ఉంది, పైన మనకి ఇంటూ పెంటాగోనల్ ఉండాలి. కాకపోతే పెంటాగోనల్ కిందకు చూపించాలి, ఆ వెట్టెక్స్ ఏదైతే ఉందో పెంటాగోనల్ వెట్టెక్స్ కిందకు చూపించాలి. సో ఇంటూ పెంటాగోనల్, సో ఏలో ఉంది కనుక సో అది ఆన్సర్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడే, రైట్ సైడ్ రైట్ సైడే. వాటర్ ఇమేజ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ లెఫ్టే రైట్ రైటే మారవు కనుక సో ఆప్షన్ ఏ. మిగతా చూడొస్తుంది, మిగతా ఒకవేళ చెక్ చేసుకున్నా పర్లేదు. సో డాట్ కిందకు వస్తుంది, అక్కడ పైకి ఉంది కానీ ఇక్కడ ట్రయాంగిల్. సో సూది కొన్నది కిందకు రావాలి, వస్తుంది అంతే. నెక్స్ట్ సిసిలాగా ఉంటుంది, ఎక్స్ఎక్స్లా ఉంటుంది. సో ఇప్పుడు సిఎక్స్ పైన ఎక్కడ ఉందో చూసుకోవాలి, సిఎక్స్. సో సిలో ఉంది, సో అదే ఆన్సర్. మిగతా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. చూడండి డి డీలాగా ఉంటుంది, ట్రయాంగిల్ కిందకి. ఇప్పుడు సూది కొన్నది పైకి కనుక ఇప్పుడు సూది కొన్నది కిందకు చూపించాలి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ ఓపెన్ సి టాప్, ఇప్పుడు ఓపెన్ సి బాటమ్ ఎక్కడ ఉంది, బి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓపెన్ సి రైట్ సైడ్. సో మనకి ఏంటి, ఓపెన్ సి రైట్ సైడ్, ఎందుకంటే రైట్ లెఫ్ట్ మారవు, టాప్ బాటమే మారుతాయి. సో ఓపెన్ సి రైట్ సైడ్, ఓపెన్ సి రైట్ సైడ్ అంటే ఏదైతే ఇచ్చాడో అదే ఆన్సర్. సో ఇక్కడ ఉంది మనకి, సో ఏ ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ ఇమేజెస్, చాలా చాలా ఈజీగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం చేసిన అన్నింటిలో కూడా వాటర్ ఇమేజ్ అనేది చాలా చాలా ఈజీగా ఉన్నాయి. సో మిర్రర్ ఇమేజ్ కూడా ఈజీ అయ్యాయి, వాటర్ ఇమేజ్ ఈజీ అయ్యాయి. వాటర్ ఇమేజ్ ఏంటంటే లెఫ్ట్ రైట్ మారు, కాకపోతే తల కిందలుగా ఉంటుంది బొమ్మ. అదే మనకి మిర్రర్ ఇమేజ్లో ఏంటంటే లెఫ్ట్ రైట్ మారుతాయి, బొమ్మ తల కిందలు కాకుండా ఎలాగైతే ఉందో అలా యాస్టీస్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనమే తీసుకుంటే, మనం మిర్రర్ దగ్గర ఉంటే మన తల తల్లాగా ఉంటుంది, కాలు కాలులో ఉంటుంది, కాకపోతే లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతాయి. అదే మనం వాటర్ దగ్గర నుంచి ఉంటే తల కాలు చేంజ్ అవుతాయి, అంటే తల కిందకి కాలు పైకి వస్తాయన్నమాట. మనం ఫస్ట్ చూసుకుంటే వాటర్ ఫస్ట్ వాటర్లో మనం ఫస్ట్ కాలు కనబడతాయి, తర్వాత తల కనబడుతుందన్నమాట. అదే అర్థంలో అయితే ఫస్ట్ మనకి తల కనబడదు, కాలు కనబడదు, అంతే తేడా. సో మిర్రర్ ఇమేజ్లో ఏంటంటే కాళ్ళు చేతులు, మిర్రర్ ఇమేజ్లో ఏంటంటే మనకి లెఫ్ట్ రైట్ మారుతాయి, వాటర్ ఇమేజ్లో లెగ్స్ హెడ్ మారుతాయి అన్నమాట, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాను. సో హోప్ యు ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.